సన్నం వరి ధాన్యానికి మద్దతు ధర 2500 ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ జిల్లా కాస్ట్ మోర్చా ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన బీజేపీ నాయకులు రైతులు పండించిన సన్న రకం వడ్లకు మద్దతు ధర ప్రకటించాలని జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు కోళ్ల కృష్ణస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శులు రేగుల మల్లికార్జున్, రెడ్డి బోయిన గోపి, పట్టణ అధ్యక్షులు అనల్ దాస్, వేణు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షులు బర్కం లక్ష్మీ, నవీన్ యాదవ్, దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు సంటి మహేష్, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు రాగుల రాజిరెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న మానేను శ్రీధర్రావు, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి బూరా విష్ణు, మహంకాళి శ్రీనివాస్, రాహుల్, వివిధ మండలాల అధ్యక్షులు సురువు వెంకటి, తిరుపతి రెడ్డి సంతోష్ బాబు, జక్కుల తిరుపతి, జిల్లా నాయకులు నేవూరి దేవేందర్ రెడ్డి, బాపురెడ్డి, బాలాజీ, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు మల్లడిపేట భాస్కర్, ఆడిపల్లి శ్రీవాస్, పట్టణ ఉప అధ్యక్షులు ఉరగొండ రాజు, కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షులు కొంపెళ్లి ప్రసాద్, దళిత మోర్చా పట్టణ అధ్యక్షులు పేరుమండల ప్రవీణ్, బీజేవైఎం నాయకులు పాకా మోహన్, కసర్ల ప్రసాద్, సాయికృష్ణ, దావీదు తదితరులు పాల్గొన్నారు. Let's go! 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 Let's